రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా నియోజకవర్గాలపై పీజే న్యూస్ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో రెండో ముంబైగా పేరొందిన అధోని ఎన్నికల సమరానికి సై అంటుంది. టీడీపీ వైసీపీలు పోటాపోటీగా ముందస్తు ప్రచారాలకు సిద్ధమయ్యాయి. 2014లో ఓటమిని చవి చూసిన టీడీపీ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయ డంకా మోగించాలని ప్రయత్నాలు మొదలు పెడుతుంటే, రానున్న ఎన్నికల్లో కూడా అధోనిని మరోసారి కవిసం చేసుకోవాలని వైసీపీ తన ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ రెండు పార్టీలతో పాటు జనసేన, ఎంఐఎం పార్టీలు కూడా ఎన్నికల్లో పోటాపోటీగా తలపడనున్నాయి. కర్నూలు జిల్లాలో ఆధోనికి ఒక పేరుంది. వాణిజ్య కేంద్రంగా సెకండ్ ముంబైగా ఆధోని ప్రాముఖ్యతను చాటుకుంది. ఆధోని శాసనసభ నియోజకవర్గంగా 1952లో ఏర్పడింది. తొలి ఎన్నికలలో ఆధోని ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు జరిగిన ఎన్నికలలో ఒక సీటును కాంగ్రెస్, మరో సీటును ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. మొత్తం 14 సార్లు జరిగిన ఎన్నికల్లో 7 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 1సారి బీఎస్పీ, 1సారి వైసీపీ గెలుపొందాయి. 2009లో జరిగిన పునర్విభజనతో ఆధోని పట్టణం గ్రామీణ ప్రాంతాలను కలిపి ఆధోని నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఆలూరు నియోజకవర్గంలోని 6 గ్రామాలను కూడా తీసివేసి ఆధోని మండలం మొత్తాన్ని ఆధోని నియోజకవర్గంలో కలిపారు. అయితే ఆధోని నియోజకవర్గానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ అధికారంలో ఉండదు. ఇప్పటి వరకు ఇది ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. దీంతో అధోనీల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్న చందంగా మారింది. జిల్లాలో వాణిజ్య పట్టణ కేంద్రంగా పేరొందిన అధోనీలో పరిశ్రమలు అధికంగా ఉండేవి. అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరకడంతో వ్యాపారాలతో కలకలలాడేది. అయితే గత 30 ఏళ్లుగా పరిశ్రమలు మూతపడటంతో వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నికల సమయంలో నాయకులు మూతబడిన పరిశ్రమలను తెరిపించి అధోనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం, గెలిచిన తర్వాత హామీలను తుంగల తొక్కడం సాధారణంగా గెలిచిన నాయకులకు అలవాటైపోయిందని చెప్తున్నారు ప్రజలు. ఆధోని ప్రజలు టీడీపీ 4 సార్లు పట్టం కట్టగా 2014 ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. ప్రస్తుతం వైసీపీ నుంచి గెలుపొందిన సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా అధికార ప్రతిపక్ష నాయకులు ఏకమై కాంట్రాక్టు పనుల్లో అధికార పార్టీకి 60% వాటా, ప్రతిపక్ష పార్టీకి 40% వాటా పంచుకోవడం తప్ప ప్రజల సంక్షేమాన్ని నాయకులు మరిచారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్నూలు తర్వాత ముస్లిం ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న అధోనిలో ఎంఐఎం బాగా వేసింది. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంఐఎం 8 కౌన్సిల్ స్థానాలను కైవసం చేసుకుంది. అధోని పట్టణంలో ప్రాబల్యం చోటు చేసుకున్న ఎంఐఎం 2019 ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆ పార్టీ తరపున ముస్లిం నేత చాప కింద నీరుల ప్రజల్లో ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ నుండి మాజీ ఎమ్మెల్యే రాయచోటి రామయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త మున్సిపల్ చైర్మన్ కుమారుడు దిలీప్ ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఆధోని నియోజకవర్గంలో 216,030 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో అధిక శాతం ముస్లిం, వాల్మీకి, ఎస్సీ, చేనేత సామాజిక ఓట్లు. ఆధోని రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. ఈ సామాజిక ఓట్లు ఎవరి వైపు మళ్ళితే వారిదే విజయం. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కి 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆధోని నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన మీనాక్షి నాయుడు ఓటమి చూశారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా పసుపు జెండా ఎగురవేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెప్పించుకొని ఆధోని అభివృద్ధి చేసుకున్నారు. గత ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఒక్క పని చేయడం లేదు. జగన్ ముఖ్యమంత్రి అయితే తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి జరగదన్నారు. జనసేన పార్టీ నుండి చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు మల్లప్ప అధోని టికెట్ ఆశిస్తూ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. జెండా
బీజేపీ నుండి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, కనిగిరి నీలకంట, కనిగిరి నాగరాజు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తూ ఎన్నికల రంగంలో తలపడుతున్నారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదోని నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారో, ఏ అభ్యర్థికి మద్దతు తెలిపి పట్టం కడతారో వచ్చే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. గండర 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 గండ